एससी एसटी बीसी मैनारिटी वर्गाल अभ्युन्नति की वारी संक्षेमा की वैएस जगन्मोहन रेड्डी प्रभुत्वं अधिक प्राधान्यतनु इस्तोंदनी काकीनाड सिटी एमएलए द्वारंपूडी चंद्रशेखर रेड्डी पेर्कोन्नारु। काकीनाड नगर में 23వ డివిజన్ రెల్లిపేటలో నూతనంగా ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు ప్రారంభోత్సవం, నూతన కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది। అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ శంకర పావని తిరుమల కుమార్, డిప్యూటీ మేయర్ చోడిపల్లి సత్యప్రసాద్, కూడా చైర్మన్ ఆర్ చంద్రకళా దీప్తి కుమార్లకు డివిజన్ కార్పొరేటర్ మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్లు ఘన స్వాగతం పలికారు। ముందుగా నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, కూడా చైర్మన్, కార్పొరేటర్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు। అనంతరం ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని అతిథులు ఆవిష్కరించారు। అనంతరం కమ్యూనిటీ హాల్ పై అంతస్తును సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చోడిపల్లి సత్యప్రసాద్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి హాల్ను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెల్లిపేటలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించడం జరిగిందని, మరలా ఇప్పుడు స్థానిక ప్రజల సౌకర్యార్థం సుమారు 20 లక్షల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ను నిర్మించడం జరిగిందన్నారు। ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది కమ్యూనిటీ హాల్. గతంలో నేను ఎమ్మెల్యే ఉండగానే గ్రౌండ్ ఫ్లోర్ చేసుకున్నాం, ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ కూడా చేసుకుని, ఈరోజు మన కార్పొరేటర్ గారు దగ్గర దగ్గర మిసెస్ గారు, నీతి మేడం గారు, అదేవిధంగా మేయర్ గారు, అందరూ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా ఉదయం అందరూ ఉన్నారు. అందరి సమక్షం ఈరోజు కళ్యాణ్ ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం నిజంగా చాలా సంబంధించి, ముఖ్యంగా జగన్నాథపురం ఏరియాలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఫంక్షన్ చేసుకోవడానికి కానీ కమ్యూనిటీ హాల్స్ లేవు. అందులో దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ యొక్క రెడ్డిపేటకు సంబంధించి ఎవరు ఫంక్షన్ చేసుకోవాలని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఈరోజు ఇక్కడ మంచి వాతావరణంలో మంచి కమ్యూనిటీ హాల్ని నిర్మించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా బాగుండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కూడా ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా అందరం కష్టపడి ప్రజల్లో ఉంటూ ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పేరు తెచ్చేలా కష్టం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఒకసారి పేట పత్రికి కార్పొరేటర్గా ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజబాబు, కార్పొరేటర్లు మీసాల ఉదయకుమార్, చవ్వాకల రాంబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు।